స్నేహగర్ యూజువల్లీ మనం ఒక ట్రాన్స్ జెండర్ అని మనం మనల్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా సమయం పడుతుంది అలా మీరు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి హైదరాబాద్ వరకు వస్తే మిమ్మల్ని ముందు దగ్గర తీసుకుంది ఎవరు అసలు మీరు ఇక్కడ అక్క ఎలా వచ్చారు జర్నీ వచ్చేసి తీసుకుంటే నా కమ్యూనిటీ మెంబర్స్ ఏ తీసుకున్నారు ఫస్ట్ అంటే నన్ను ఎవరు తీసుకున్నా దగ్గరికి నా కమ్యూనిటీ మెంబర్స్ ఓకే నేను ఒక ట్రాన్స్జెండర్ గా బయటికి వచ్చినప్పుడు నాకు అంటే ఎవరు సపోర్ట్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయమని చెప్పేసి ఏదో ఒకటి ఆశించేవాడిని నేను అక్కడ ఆశించి సపోర్ట్ చేసి ఆ సపోర్ట్ నాకు వద్దు ప్రేమతో ఇచ్చే సపోర్ట్ నాకు చాలా గౌరవాన్ని ఇస్తుంది చెప్పేసి నేను నా కమ్యూనిటీ సపోర్ట్ తీసుకున్నాను మీ ఇంట్లో చెప్పలేదా చెప్తే ఒకవేళ వాళ్ళు ఏమన్నారు నేను ఫస్ట్ ఒక నేను చిన్నప్పటి నుంచి నా హావభావాలు మొత్తం కూడా అమ్మాయిలే ఉండేది మేడం అమ్మాయిలా ఉండేది అమ్మాయిలా పనిచేసేదాన్ని ఆ తర్వాత నాకు ఎప్పుడైతే నా మైండ్ మెచ్యూర్ అయిందో నేను ఒక ఆలోచన దశకు ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నాకు అర్థమైంది నేను ఒక అబ్బాయిని కాదు ఒక అమ్మాయిని అప్పుడు అనిపించింది నాకు నేను అమ్మాయిని కాబట్టి నేను ఇలా ఉండాలి ఇలా అని చెప్పేసి నాకు అందుకే నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని నేను అనుకున్నాను ఏ పేరెంట్స్ కూడా యాక్సెప్టెన్స్ చేయరు ఒప్పుకోరు కూడా ఇప్పుడు మేము ఇలా అవుతామంటే ఏ పేరెంట్స్ కూడా ఒప్పుకోరు అలాంటివన్నీ మానుకో అని చెప్పేసి కౌన్సిలింగ్ ఇవ్వడమో హాస్పిటల్ తీసుకెళ్ళడమో అవి చేస్తూ ఉంటారు నిజానికి చెప్పాలంటే అవేమీ కూడా డబ్బులు వృధా తప్ప అవేం పనికిరావు ఒక ట్రాన్స్జెండర్ గా మారాలి అనుకున్నప్పుడు తప్పకుండా తను మారే వస్తారు కంపల్సరీ అర్ధనారీశ్వరుడి రూపం అంటారు కదా అయినా గౌరవం చాలా తక్కువ ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయం ఇదే బాధ అండి దేవుణ్ణి ఏమో కొలుస్తారు మమ్మల్ని ఏమో చీకొడతారు ఎందుకో అర్థం కాదు అలాంటి సొసైటీలో మనం ఉన్నాం ఇప్పుడు పైగా